తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు అయితే మేము లక్నవరం లేక్కి వెళ్తున్నాం. ఈ లక్నవరం లేక్కి వరంగల్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోవిందరావుపేట మండలంలో ఈ లక్నవరం లేక్ అయితే ఉంది. తెలంగాణ టూరిస్ట్ ప్లేస్లనే ఒక చెప్పుకోదగ్గ ప్లేస్ అన్నమాట ఈ లక్నవరం లేక్. 3 ఇరుకైన లోయలను మూసివేయడం ద్వారా ఈ సరస్సు ఏర్పడింది. ప్రతి లోయ ఒక చిన్న బండ్తో భర్తీ చేయబడుతుంది మరియు కొండల మధ్య ఈ సరస్సు చాలా అద్భుతంగా కనిపిస్తుంది అన్నమాట. ఈ సరస్సును 13వ శతాబ్దంలో కాకతీయ రాజు వంశస్థులు ఈ సరస్సును నిర్మించారు. ఈ ప్రాంతం మొత్తం పంటలతో పచ్చని వాతావరణంతో మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి మనం లోపలికైతే ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎంట్రీ ఫీజు ఉంటుంది, పెద్దవాళ్ళకైతే 10 రూపాయలు, చిన్నపిల్లలకైతే 5 రూపీస్ టికెట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లోపలికైతే వెళ్ళాలన్నమాట. తెలంగాణ టూరిజం వాళ్ళు ఇది ఇక్కడ ఈ సరస్సును బాగా డెవలప్ చేశారు. ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఆటోమేటిక్ మిషన్ కూడా ఉండేది అనుకుంటా, ఇప్పుడు పాడైపోయినట్టుంది. చుట్టూ మొత్తం కొండలు, అద్భుతంగా ఈ లేక్ సస్పెన్షన్ వంతనైతే మనం చూడవచ్చు. చుట్టూ మధ్యలో వాటరు, చుట్టూ మొత్తం కొండలు. లేక్ నుంచి మనం ఈ నిర్మించిన వంతెన ద్వారా అయితే మనం వెళ్ళొచ్చు. చాలా అద్భుతంగా వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. చుట్టూ మొత్తం కొండలు. ఈ ప్రాంతాన్ని, ఈ లేక్ని తెలంగాణ టూరిజం వాళ్ళు అయితే చాలా అద్భుతంగా డెవలప్ చేశారు. మనకు ఈ లేక్ అనేది చెప్పుకోదగ్గ, తెలంగాణలోనే చెప్పుకోదగ్గ టూరిస్ట్ ప్లేస్లలో ఈ లేక్ కూడా ఒకటి ఉన్నది. ఇక్కడికి ఈ లేక్ దగ్గరికి మనం చేరుకోవాలంటే వరంగల్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, హైదరాబాద్ నుంచి 210 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ వాతావరణాన్ని, ప్రశాంతతను ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం మాత్రం, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ మొత్తం పచ్చని పంటలు, కొండలు మధ్య చాలా ఆహ్లాదంగా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని అన్ని టెన్షన్స్ అయితే మర్చిపోయి మనం ఇక్కడ చాలా హ్యాపీగా అయితే గడపచ్చు అన్నమాట. చూడవచ్చు చుట్టూ కొండలు, మధ్యలో వాటర్ అయితే చాలా అద్భుతంగా వ్యూ మనకు కనిపిస్తుంది. మనకు ఒక కొత్త ఫీల్ కనిపిస్తుంది అన్నమాట ఈ వంతెన ద్వారా మనం నడుచుకుంటూ వెళ్తుంటే. చాలామంది రోజుకు చాలా వందల మంది అయితే ఈ లేక్కి వస్తుంటారు అన్నమాట. ఇక్కడ నైట్ స్టే కూడా చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ నైట్ ఉండాలనుకుంటే ఇక్కడ హరిత హోటల్ కూడా ఉంది, తర్వాత ఐలాండ్స్ కూడా ఉన్నాయి. ముందే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నమాట. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇక్కడ ఆ ఫెసిలిటీ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మనకు రూమ్స్ అయితే అవైలబుల్గా ఉండవు. ఇక్కడ వీకెండ్స్లో ఒకలాగా, వీక్ డేస్లో ఒకలాగా అయితే ఛార్జెస్ చేస్తారు మనకు నైట్ స్టే ఉండాలంటే. చూడవచ్చు మనం ఎంత అద్భుతంగా ఈ వంతెన నిర్మించారో చెరువు మధ్యలో. చూడండి ఇక్కడ నుంచి మనం ఆ లాస్ట్ వరకు అయితే మనం వంతెన ద్వారా నడవాలన్నమాట. ఇదొక చక్కటి అనుభవం అన్నమాట, చాలా అద్భుతంగా ఉంటుంది. చెరువు మధ్యలో మనం ఈ వంతెన ద్వారా నడుచుకుంటూ పోవడం, చుట్టూ కొండలను, ఆ వాతావరణం మనం ఆస్వాదించడం, ఒక అద్భుతమైన ప్లేస్ అన్నమాట ఇది.
రీసెంట్గా అభివృద్ధి చెందిన మంచి మంచి ప్లేసెస్లో ఈ లక్నవరం చాలా ఈ మధ్య చాలా డెవలప్ అయిందన్నమాట. చాలామంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి చూసి వెళ్తుంటారు. ఇక్కడ ఇది హరిత హోటల్ అన్నమాట, మనం అక్కడ బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. అక్కడ నుంచి ఈ ల్యాండ్కు మనకు అటాచ్మెంట్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక బ్రిడ్జ్ అయితే వేసిండ్రు. ఇక్కడనే ఒక రెస్టారెంట్ ఉంది చిన్నగా, ఆ రెస్టారెంట్లో మనకు కావాల్సిన కొన్ని స్నాక్స్ టిఫిన్స్ అయితే మనకు దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ మనం కొంచెం ముందుకు వెళ్తే ఒక బోటింగ్ ఉంటుంది, బోటింగ్ ద్వారా కూడా మనం ఆ చెరువులో అయితే మనం వెళ్ళొచ్చు. చాలా అద్భుతమైన ప్లేస్ అన్నమాట ఇది, తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో ఈ లక్నవరం లేక్ కూడా ఉంటుంది. చాలా పీస్ఫుల్ వాతావరణం అన్నమాట ఇక్కడ మాత్రం. ఇక్కడ నుంచి మనం ఆ బోట్ దగ్గరికి బోటింగ్ దగ్గరికి చేరుకోవచ్చు. వ్యూ చూడండి, ఇప్పుడు ఎంత అద్భుతంగా వ్యూ మాత్రం కనిపిస్తుంది. చెరువు కొండలు చాలా అద్భుతమైన వ్యూ మాత్రం ఇది. లైట్గా మంచిగా కురుస్తున్నట్టుంది, చాలా అద్భుతంగా కనిపిస్తుంది వ్యూ మాత్రం. చాలా ప్రశాంతమైన వ్యూ, చాలా ప్రశాంతమైన ప్లేస్ ఇది కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి ఈ ప్లేస్ని. చాలా అద్భుతంగా ఉంటుంది. రీసెంట్గా ఈ లక్నవరం లేక్ అనేది చాలా అద్భుత డెవలప్ అయింది. ఇక్కడ ఈ ల్యాండ్ ఈ ఐలాండ్ నుంచి మనకు నెక్స్ట్ ఇంకో బ్రిడ్జ్ నిర్మించారు. అక్కడ నుంచి మనం పార్కింగ్ కూడా మనకు అక్కడనే ఉంటుంది కాబట్టి కరెక్ట్గా మనం అక్కడికైతే చేరుకోగలుగుతాం. ప్రతిరోజు చాలా టూరిస్ట్ ప్రతిరోజు ఇక్కడికి చాలా వందల మంది అయితే విజిట్ చేస్తుంటారు ప్లేస్ని. చూడండి ఎంత అద్భుతంగా ఈ సరస్సు లేకు ఆ చుట్టూ కొండలు మాత్రం చాలా అద్భుతమైన వ్యూ ఇది మాత్రం. మా తెలంగాణ రాష్ట్ర పర్యటన ప్లేసెస్ని మా వీడియోస్ ద్వారా చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.
వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమ్మల్ని మీ వ్యూస్ మీరు చూడటం ద్వారా మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని, ఇంకా కొత్త కొత్త ప్లేసెస్ చూపించడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.